నా పేరు ధనలక్ష్మి అండి. నేను సిడబ్ల్యూసీ చైర్పర్సన్ కరీంనగర్ జిల్లా నుండి. ప్రజెంట్ మనకి యూనియన్ క్యాబినెట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ పోక్సోకు సంబంధించినటువంటి కేసుల విషయంలో 2 ఇయర్స్ అనేది ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి 1039 మనవి కోర్టులు ఉన్నాయి. అందులో ఇంక్లూడింగ్ 389 పోక్సో కోర్ట్స్ ఉన్నాయండి. అయితే ఈ కోర్ట్స్ ఏంటంటే పిల్లలకి ఎవరైతే మైనర్ గర్ల్స్ విక్టిమ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో అండర్ 18 అండర్ 12 ఏజ్ ఉన్నటువంటి పిల్లలకు పోక్సో అట్రాక్ట్ అయ్యేటంటే వాళ్ళకు వెంటనే వాళ్ళకు రిహాబిటేషన్ వాళ్ళకి ఇవ్వడం కోసం మనకు ఫండింగ్ అనేది 1053,000 కోట్లు అనేది మనకు ఇవ్వడం జరిగింది. అందులో మన సెంట్రల్ గవర్నమెంట్ షేర్ స్టేట్ గవర్నమెంట్ షేర్ రెండూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ని ఎక్స్టెండ్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విక్టిమ్ గర్ల్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు వెంటనే వాళ్ళు ఈ ట్రయల్స్లో ఉన్నటువంటి పెండెన్సీని తగ్గించడం కోసమని మనకి ఇది ఈ చట్టాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే మనకి 2018లో నిర్భయ యాక్ట్ అనేది ఎనాక్ట్ కావడం జరిగింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ ప్రకారం 2018లో నిర్భయ యాక్ట్ అనేది మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది. అప్పటి నుండి మన స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ అమ్మాయిల కోసం అనేది తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావో అనేది ముఖ్యమైనది. అంటే ఈ ఫండింగ్ ద్వారా వెంటనే వాళ్ళకి రీహాబిలిటేషన్ జరగడం సత్వర న్యాయం జరగడం కోసం అనేది ఈ చట్టాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది అనేది మనకు ఈ పిల్లలకి ఈ స్కీమ్ ద్వారా సత్వర న్యాయంతో పాటు వాళ్ళకు రీహాబిలిటేషను తర్వాత వాళ్ళ ఈ యొక్క దీని నుండి వెంటనే ఆ యొక్క కోలుకోవడానికి మనకి ఇది చాలా మంచి గవర్నమెంట్ అనేది ఈ ఎక్స్టెండ్ చేయడం అనేది చాలా మంచిది. దిస్ ఈజ్ కొరువి వేణుగోపాల్ అడ్వకేట్, ఎక్స్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోర్ట్. ఈ మధ్యకాలంలో మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము పోక్సో కోర్ట్సు మరియు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్సు వీటి యొక్క సంఖ్య పెంచి మరి బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల మరి సత్వర న్యాయం స్పీడీ జస్టిస్ అనేటువంటిది అందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా స్పీడీ జస్టిసు ఈ చిన్నపిల్లల మీద మహిళల మీద జరిగేటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా సత్వరంగా ఈ యొక్క కేసులను పరిష్కరించడం వల్ల నేరస్తుల లోపల కూడా మనం నేరం చేయకూడదు అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. మరి సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా మరి ఈ యొక్క కోట్ల సంఖ్య పెంచడం ఎంతైనా మరి హర్షదాయకము. ఇంకా నంబర్ పెంచితే కూడా తప్పులేదని నేను ఈ యొక్క ప్రభుత్వాలకు మరి ఈ యొక్క జ్యుడిషియల్ యాక్టివిజం పెంచినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు బేతి మహేందర్రెడ్డి. నేను కన్వెన్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తాను. దేశంలో మహిళలపై జరుగుతున్న ఏదైతే అత్యాచారాలు కానీ లేకపోతే హరాస్మెంట్ కానీ వాటిని అరికట్టాలని ఉద్దేశం కొద్దీ భారతదేశం ఏదైతే చట్టాలకు లోబడి ఎవరైనా కానీ శిక్షించాలని ఉద్దేశం కొద్దీ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోస్కో యాక్ట్ కేసులను కూడా కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏవైతే ఉన్నాయో 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, 389 పోస్కో కోర్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ కోర్సు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం టోటల్ కలిపి 970 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము, 600 చిల్లర కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మరో 2 సంవత్సరాలు ఇంతకుముందు కూడా ఈ ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయో ఈ పోస్కో కోర్టులు ఉన్నాయో వాటిని మరో 2 ఏళ్ళు పొడిగింపుగా ఏదైతే 1/4/2021 నుంచి కూడా 31/3/2023 వరకు ఈ యొక్క 2 సంవత్సరాలు పొడిగింపు కూడా ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ వీటిని అరికట్టడం ఉద్దేశం కొద్దీ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ పోస్కో యాక్ట్ తీసుకోవడం జరిగింది. నిర్భయ చట్టం, ఈ నిర్భయ చట్టం ఏదైతే ఉందో దానిలో ఈ పోస్కో యాక్ట్ని యాడ్ చేసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా 389 కోట్లను పోస్కో యాక్ట్ కేసులు ఇవ్వడం జరిగింది. అందులో ఈ అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏదైతే త్వరగా నిర్ణయం జరగాలి, త్వరగా తీర్పు రావాలనే ఉద్దేశం కొద్దీ 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా దేశవ్యాప్తంగా ఏర్పడడం జరిగింది. వీటితోనే అన్యాయం గురైన మహిళలు కానీ అన్యాయంకి గురైన బాలికలు కానీ త్వరగతిన పరిష్కారం ఉద్దేశం జరగాలనే ఉద్దేశం కొద్దీ ఈ కోర్టులు ఏర్పడడం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా భారతదేశ చట్టాలపై ఇంత కఠినంగా ఉన్నాయని చెప్పేసి హర్షిస్తూ ఉన్నారు.
భారత దేశంలో ఉన్న ఇప్పటికైనా గాని ఈ చట్టాలను గౌరవించి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళు మారాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను భారతదేశము రేపు అభివృద్ధి చెందాలంటే ఈ నేరస్తుల సంఖ్య తగ్గించాలని చెప్పేసి మోడీ గారు ఒక లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు ఈ ఫాస్టా కోర్టు పోస్కో యాక్ట్ కేసులతోని ఇప్పటికే నేరశాతం తగ్గుతూ ఉన్నది ఇంకా కూడా తగ్గాలని ఉద్యమం కోసం ఈ ఫాస్టా కోర్టులను అదేవిధంగా ఈ యొక్క పోస్కో యాక్ట్ కోర్టులను కూడా మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్న కొత్తగా కొన్ని ఇంతకుముందు 29 రాష్ట్రాల్లో మాత్రమే ఈ కోర్టులు ఉండే ఇప్పుడు 31 రాష్ట్రాలు అంటే రాష్ట్రాలతో పాటు యూనియన్ టెరిటరీస్ ఏవైతే అన్ని కలిపి 31 రాష్ట్రాల్లో కూడా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ చట్టాలతోని పబ్లిక్ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశం కొద్దీ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఏర్పాటు చేయడం జరిగింది నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వీటన్నిటి కూడా ఇస్తూ ఉన్నది ఇప్పటికైనా నేర ప్రవృత్తి గల నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చట్టాలకు లోబడి ఏదైతే తప్పించుకునే మార్గం లేకుండా ఈ పోస్కో యాక్ట్ కానీ ఈ ఫాస్టా కోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారికి మహిళలను మరియు బాలికల తల్లిదండ్రులు వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.